వరిధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్కు కాంగ్రెస్ నేతల వినతి పత్రం అందజేశారు. టీపీసీసీ ఆదేశాల మేరకు నిరసన ప్రదర్శన చేశారు. ఈ నిరసనలో ఆది శ్రీనివాస్, అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరిధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని చెప్పని ముద్దునిద్ర పోతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడానికి వస్తే గేటు ముందే వందలాది మంది పోలీసులు అడ్డుపెట్టుకొని ప్రభుత్వం రాజ్యం వెళ్ళడం క్రమంలో ప్రశ్నించే గొంతుకులను మరి అణచివేసేటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా తప్పడతా ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని గెలిపించింది రాష్ట్రంలో కానీ కేంద్రంలో మీ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజా సంక్షేమాన్ని చూడమని, ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చమని, రైతులు పడుతున్న ఇబ్బందులు తీర్చమని చెప్పడానికి మిమ్మల్ని గద్దెనెగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఓ రోజు ధర్నా, కేంద్ర ప్రభుత్వం ఓ రోజు ధర్నా, రోడ్ల మీదకి వచ్చి మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఆ డ్రామాలను ఆపండి కోరుతున్నాం. ఆ ధర్నా డ్రామాలను, ఆ ధర్నా నాటకాలను ఆపి రైతు శ్రేయస్సు కోసం కళ్ళాలో ఉన్న వానకాల పంటను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయండి. మీ ఇప్పటికే కళ్ళాల్లోకి వెళ్తే అధికారులతో మాట్లాడితే లారీల కొరత ఉంది అంటున్నారు. వర్షాలు పడుతున్నాయి, అన్నమో రామచంద్ర అంటున్నారు. రైతు పడ్డ కోస